నా బేబీ ట్రైలర్ ఎలా ఉంది ఆ బేబీ ట్రైలర్ అయితే చూస్తున్న కొద్ది ఏమనిపిస్తుంది అంటే సినిమా ఒకటి సాడ్ ఎమోషనల్ సాడ్ ఎండింగ్ ఉన్న ఎమోషనల్ లవ్స్టర్ లాగా అనిపిస్తుంది చాలా మంది ఒకటి అయితే ట్రైలర్ చూసినాక ఏమనుకుంటున్నారు అంటే సినిమా మొత్తం రివీల్ చేసినట్టు అనుకుంటున్నారు ట్రైలర్ అనేది ఒకటి సస్పెన్స్ టైప్ చూపెట్టాలట్లా ఉంటుంది అంటే లవ్ స్టోరీ అనేది ఒక ఫార్మాట్ ఉంటుంది థ్రిల్లర్ కొక ఫార్మాట్ ఉంటుంది డ్రామా కొక ఫార్మాట్ ఉంటుంది హారర్ కొక ఫార్మాట్ ఉంటుంది ఒక్కొక్క ఫార్మాట్ కు ఒక్కొక్క స్టోరీ కు ఒక ఫార్మాట్ ఉంటుంది ఈ లవ్ స్టోరీ అనేది ఎప్పుడు గాని ఒక మీ ట్రైలర్ లో చూసినా కూడా ట్రైలర్ లో ఏం చెప్తారు అంటే స్లోగా అన్ని ప్రతిది రివీల్ చేసుకుంటూ వచ్చేయండు యాక్చువల్లీ ఏంటంటే ఒక లవ్ స్టోరీ అనేది అలానే ఉండాలి ప్రతిది ట్విస్టులు ఉండదు ఏం ఉండదు అతను కూడా ట్రైలర్ పట్టుల వల్ల ఏం చెప్తున్నారు అంటే ప్రేక్షకులకు ఒకటి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు జస్ట్ సింపుల్ ట్రైలర్ నో కన్ఫ్యూజన్ మీరు డైరెక్ట్ వచ్చి వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ ట్రైలర్ అంటే అని చెప్తున్నారు మీరు కంపల్సరీగా జూలై 14th కు వచ్చి మీరు చూడండి మీకు కూడా ఏమనిపిస్తుంది అంటే ఇదొక సాడ్ మంచి ఎమోషనల్ గుడ్ ఫీలింగ్ తో ఉన్నది ఇప్పుడు మీరు సినిమా ట్రైలర్ నేనే ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఇప్పుడు చాలా మంది ఎవరో సినిమా చూడడానికి వస్తారో 14 తారీఖు ఆ జూలై 14 తారీఖు సినిమా చూడడానికి ఎవరో వస్తారో వాళ్ళ ఫెయిల్యూర్ లవ్ స్టోరీని ఎక్స్పెక్ట్ చేసుకుంటే వాళ్ళు వెళ్ళిపోతారని నాకు అనిపిస్తుంది ఎందుకంటే సినిమాలు చూసిన కొద్ది ఒక లవ్ ఫెయిల్యూర్ సాడ్ ఎండింగ్ ఉంది కాబట్టి ఎమోషనల్ ఎండింగ్ ఉంది కాబట్టి అలా వెళ్తుంది ఇప్పుడు ట్రైలర్ చూసేటప్పుడు కూడా మీకు స్లో ఉంటుంది అది ప్రాసెస్ కరెక్టే అది ఎందుకంటే ఒక లవ్ స్టోరీ అనేది జనరల్గా ట్రైలర్ అనేది ఒక సస్పెన్స్ క్రియేట్ చేయడానికో లేకపోతే క్యూరియాసిటీ క్రియేట్ చేయడానికో ప్లాన్ చేస్తారు కదా సో ఒక సినిమా లెక్క స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఒక స్టోరీ నరేట్ చేసినట్టుగా అనిపించింది సో ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది అది కరెక్టే అది ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నా కదా సస్పెన్స్ థ్రిల్లర్ అనేది అన్నప్పుడు ఏమో ఫాస్ట్ గా ఉండాలి స్క్రీన్ ప్లే ప్రతి ఒక్కరు ఇంటెన్స్ క్రియేట్ చేయాలి ప్రతి ఒక్కటి రివీల్ చేయదు ప్రతి ఒక్కటి ఆల్రెడీ లాస్ట్ వరకు తీసుకురావాలి కానీ లవ్ స్టోరీస్ అలా కాదు ఫ్లో ఉంటుంది ఏ లవ్ స్టోరీ అయినా సరే నావల్టీ ఉంటుంది ఒక రొమాంటిక్ టైప్ లో ఉంటుంది నావల్టీ ఉంటుంది ప్లస్ ఒకటి మ్యూజికల్ వేరియేషన్ తో ఒక స్లో పాయింట్ లోనే ఉంటుంది ప్రతి ఒక్కటి లవ్ స్టోరీ అనేది ఒక స్లో పాయింట్ టైప్ మీరు ఆ ట్రైలర్ చూడండి ఇప్పుడు ట్రైలర్ లో ఏంటంటే స్లో పాయిజన్ టైప్ లో వచ్చింది కాబట్టి అదే అన్నమాట మీరు మ్యూజిక్ ఎట్లా అనిపించింది విజయబుల్ గారి మ్యూజిక్ విజయ్ సాంగ్స్ ఉన్నారా రీసెంట్ గా సాంగ్స్ ఉన్నారా సాంగ్స్ అయితే ట్రైలర్ అయితే మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఎఫెక్ట్ ఇస్తుంది ట్రైలర్ లో సో ఈ ట్రైలర్ లో ఎఫెక్ట్ ఇచ్చింది కానీ మ్యూజిక్ నేనైతే ఆ సాంగ్ అయితే ఇప్పటికైతే 2 మెగాల ఉంది కదా ఇప్పటికైతే ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ వచ్చేసింది ఇప్పటికి ఏంటంటే ఎప్పుడు సినిమా రిలీజ్ అయితే ఎప్పుడు వెళ్దాం అన్నట్టు ఫస్ట్ నుంచే ఒక ఇంపాక్ట్ క్రియేట్ అయింది ఈ ట్రైలర్ చూసినప్పటి నుంచి ఇంకా ఫస్ట్ డేనే చూడాలని అన్నట్టు ఒక ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే నేను ఎప్పుడు సినిమా లవ్ చేస్తాను అంటే సినిమా అంటే ఇంట్రెస్ట్ అంటే ఒక మక్కువ అనమాట సినిమా ఎలా ఉండాలి అనిపిస్తుంది అలాంటిది నేను అనుకున్నట్టు కొంచెం అనిపిస్తుంది ఇన్ కేస్ నేను అనుకున్నట్టు అనిపిస్తుంది ఉంటే సినిమా సూపర్ హిట్ అవుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే లవ్ స్టోరీ అనేది సింపుల్గా ఉండాలి దానికి డ్రాబ్యాక్ సస్పెన్స్ అవన్నీ పెట్టుకుంటా టూ అండ్ ఫ్రో అదేంటిదంటే నాన్ లీనియర్ చెప్పింది ఎప్పుడు కానీ లీనియర్గా ఉండాలి లవ్ స్టోరీ అనేది లీనియర్గా నడుస్తుందని నాన్ లీనియర్గా నడవద్దు నాన్ లీనియర్ చాలా మంది డ్రాబ్యాక్ ఏంటంటే రామ్ గోపాల్ ఎఫెక్ట్ వేరే అదేంటిది మన హాలీవుడ్ వాళ్ళ ఎఫెక్ట్ ఏమో తెలియదు కానీ టొరంటో డైరెక్టర్ వాళ్ళ ఎఫెక్ట్ ఏమో కానీ అన్ని టూ ఫ్లో చేస్తుంటారు ఎప్పుడు కానీ లవ్ స్టోరీ అన్నప్పుడు ఒక ఫార్మేట్ ఉంటుంది సింపుల్గా సాగుతూ ఉండాలి అంతే స్లో పాయిజన్ లాగా ఎక్కాలి ఓకే ఒక పర్సన్కి స్లో పాయిజన్ లాగా ఎక్కుతూ ఉండాలి లాస్ట్కి ఎక్కేటప్పుడు ఆ పాయిజన్ మొత్తము బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోవాలి అలా ఉండాలి లవ్ స్టోరీ అలాంటిదే ఇది బేబీ లాగా అనిపిస్తుంది ట్రైలర్ చూస్తున్నప్పుడు మీకు రొటీన్ లవ్ స్టోరీస్ కంటే ఏమైనా కొత్త పాయింట్ ఏమైనా ఉంది అనిపిస్తుంది ఏమన్నా రొటీన్ లవ్ స్టోరీ అనిపిస్తుంది ట్రైలర్ లో సో లవ్ స్టోరీస్ అంటే ప్రేమించుకోవడం ఫెయిల్యూర్ అవ్వడం అమ్మాయి మోసం చేయడం లేదంటే అబ్బాయి మోసం చేయడం ఇదే ఫార్మేట్ కదా కొత్త ఫార్మేట్ అని అనిపిస్తుంది మీకు ఏమన్నా నాకేమనిపిస్తుంది అంటే ఎప్పుడు కానీ అమ్మాయిలు మోసాలు చేస్తుంటారు అని చెప్పేసి చెప్తున్నారు కానీ నాకేమనిపిస్తుంది అంటే ఇక్కడ డైరెక్టర్ ఇప్పుడు మనం ఏంటంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక రోజు ఇతను లవ్ చేస్తుంది ఇంకో తర్వాత ఇంకో తనతో లవ్ చేస్తుంది అది ఒకటి చూపెట్టుకుంటే అమ్మాయి వేరియేషన్ నుంచి ఎందుకు లవ్ చేస్తుంది అని చూపెట్టాలనుకుంటున్నాడని నేను అనుకుంటున్నాను అంటే అమ్మాయి ఒక ఉమెన్ ఓరియంటేషన్ నుంచి కూడా ఒక ఉమెన్ సైడ్ నుంచి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాడు అసలు మేము ఎందుకు లవ్ ఇంకోళ్ళని లవ్ చేయాల్సి వస్తుంది ఇంకోళ్ళు ఎందుకు లవ్ చేయాల్సి వస్తుంది అని చెప్పి చూపెడుతున్నారు అది కూడా ఒక పాయింట్ ఆఫ్ లాగా చూపెడుతుంది అంటే ఇప్పుడు ఆనంద్ దేవరకొండది అనేది ఒకటి అట్రాక్షన్ లాగా ఇక్కడికి వచ్చే వరకు ఒక టైప్ ఆఫ్ లవ్ లాగా అంటే డిఫరెంట్ లాగా ఓకే అప్పుడు ఏంటంటే వయసుతో ఉంది ఇది